రైతులకు మహిళలకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. సో రైతులకు మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకు వారికి ఉన్న పెండింగ్ బకాయిలను అయితే చెల్లించడం అయితే జరిగిందనమాట. అటు మహిళలకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, వారికి ఉన్న పెండింగ్ బకాయిలను అయితే చెల్లించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లోక్సభ ఎన్నికల అనంతరం సైతం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ అవుతూ ఉన్నాయి. మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది. మొత్తం 1,843 కోట్లను లబ్ధిదారుల ఖాతాలోకి అయితే అధికారులు జమ చేశారు. రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ చేత పథకం కింద లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బులు మాత్రమే జమ చేశారు. రైతుల ఖాతాలో 1,236 కోట్లను విడుదల చేశారు. ఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణ పేదలకు 629 కోట్లు, జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన నిధులు తల్లుల విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి అయితే 605 కోట్లను విడుదల చేసినట్లు అధికారులు అయితే వెల్లడించారు. అయితే ఒక చేయూత పెండింగ్లో అయితే ఉంది, మిగిలిన అన్ని పథకాలకు సంబంధించిన నిధులు అయితే విడుదలైపోయినాయి అన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.